ఏదో సామెత చెప్పారు, ఏదో సామెత చెప్పినట్టుంది పోవన్నాడు. ఏమిట ఆ సామెత? ఆ సామెత ఏమిటో చెప్పలేదు. టూ మాత్రం ఇచ్చారు విశ్వనాథ వారు. ఏమిటి అంటే, లక్ష్మణుడు బాణాలు ఎలా వేశాడు కుంభకర్ణుడి మీద? వర్షంలా వేశాడు. అలా వేసినా నాకు లెక్కలేదు అంటున్నాడు. తెలుగులో ఒక చక్కని సామెత ఉంది, దున్నపోత మీద వాన కురిసినట్టు అని. నేను దున్నపోత లాంటి వాడిని, నువ్వు బాణాలు వానలా కురిపిస్తే నాకేమైనా లెక్క అనుకుంటున్నావా? అదే నీ బాణాలు నాకు చురుక్కు మనవు, మీ అన్నయ్యని రమ్మని ఏమైనా ఆయనలో సత్తా ఉంటే ఆలోచిద్దాం అంటున్నాడు అనమాట. కుంభకర్ణుడు మన దృష్టిలో మోటువాడు, కానీ ఆ మోటువాడైన కుంభకర్ణుడిని కూడా సుకుమారమైన పద్ధతిలో మాట్లాడేవారుగా విశ్వనాథ వారు చూపించారు. ఈ సామెత డైరెక్ట్ గా చెప్పలవాడు తెలివిగా, తాను దున్నపోతు లాంటి వాడై ఉండి నేను దున్నపోతు లాంటి వాడిని అనే విషయాన్ని ఎంత వ్యంగ్యంగా అందంగా చమత్కారంగా చెప్పాడో చూడండి కుంభకర్ణుడు. ఏదో సామెత చెప్పిన ఎట్టులున్నది ఎరుగనైతి నిన్ను. ఓ బాణం కొట్టగానే ఎవర్రా కొట్టింది అనాలి కదా, నువ్వెవడో ఎరుగనైతి నిన్ను, నీతో నాకు లెక్కలేదయా పో. ఇక్కడ ఏమిటి చేస్తున్నాడు విశ్వనాథ వారు? ఆ పాత్రలో తాను ప్రవేశించి పరకాయ ప్రవేశం చేశాడు. కుంభకర్ణుడి పాత్రలో కూడా తానున్నాడు. ఆ కుంభకర్ణుడిలో ఉన్న విశ్వనాథ రాముణ్ణే చూస్తున్నాడు. అయినా కుంభకర్ణుడి మనస్తత్వానికి కానీ అతని స్వభావానికి కానీ కించిత్తు నష్టం కలగలేదు. కుంభకర్ణుడు అందమైన అద్భుతమైన పాత్రకి సరిగ్గా రామాయణ కథలో కుంభకర్ణుడు ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఉన్నాడు. ఆ కుంభకర్ణుడిలో నుంచి విశ్వనాథ చిరునవ్వు నవ్వుతూ, నేను రాముడికి నమస్కరిస్తున్నాను కుంభకర్ణుడిలో ప్రవేశించి అంటున్నాడు. ఇలా ఉంటుంది ఆయన పాత్ర చిత్రణ. కుంభకర్ణుడి పరిస్థితే ఇదైతే, రావణుడి పరిస్థితే ఇదైతే, ఇక కైక పరమభక్తురాలుగా ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. శబరిని విశ్వనాథ వారు వర్ణించిన తీరు పరమాద్భుతమని సమస్త సాహిత్య లోకము ఆయన్ని కీర్తించింది. నిజంగా శబరి ఘట్టం అద్భుతమైన ఘట్టం. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎన్నాళ్ళు ఎదురు చూడాలో తెలియదు. గురువైన మతంగ మహర్షి చెప్పాడు, రామచంద్రుడు వస్తాడు నీ ఆశ్రమానికి, నీకు మోక్షాన్ని ఇస్తాడు, అప్పటి వరకు శరీరము రాలిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీదే అని చెప్పారు గురువు గారు. పాపం శబరి చాలా ఓపికగా ఎదురు చూస్తోంది. ప్రతిరోజు ఆశ్రమాన్ని అందంగా అలికి ముగ్గులు పెట్టడం, రంగవల్లులు తీర్చడం, అలంకరించడం, ఆ రోజు వస్తాడో రాడో ఎన్నాళ్ళో తెలియదు, ఎన్నేళ్ళో తెలియదు, నిరవధికమైన నిరీక్షణ. వచ్చాడు రాముడు. ఆ రాముడికి ఎదురు వెళ్లి స్వాగతం చెబుతోంది శబరి. కడుపులు మెరుపులు గలపరించిన నిట్ట మొయలు వెల్గులు ఓని పూలు కొన్ని బంగారమును రాగి పాళ్ళుగా కరగించి వన్నెయ్యి ఉన్నట్టి పండ్లు కొన్ని. తల మీద ఒక తట్ట పెట్టుకుంది, ఆ తట్టలో పూలు పళ్ళు పెట్టుకుంది. పూలతో ఆయనకి పూజించాలి, పళ్ళు ఆయనకి నివేదన చేయాలి కాబట్టి. ఆ పూలు ఎలా ఉన్నాయో, పళ్ళు ఎలా ఉన్నాయో చెప్పాడు శీసపద్యంలో ఉన్న నాలుగు పాదాల్లో. మొదట పూలు, తర్వాత పళ్ళు, మళ్ళీ మూడో పాదంలో మళ్ళీ పూలు, నాలుగో పాదంలో మళ్ళీ పళ్ళు. చమత్కారం ఆయన చేసే పద్ధతి. కడుపులో మెరుపులు గలపరించిన నిట్టమయులు వెలుగులు ఓని పూలు కొన్ని, తన పొట్టలో ఎన్నో రకాల మెరుపులు దాచుకున్నట్లుగా ఉన్న మేఘం లాంటి పళ్ళుటవి. లోపల రసం ఉంది పూలు, అవి లోపల మకరందం ఉంది, దాన్ని దాచుకుని పైకి పుష్పం కనిపిస్తోంది. ఆ మకరంద ప్రభావం వల్ల, ఆ పుష్పానికి ఉన్న సౌకర్యం వల్ల అందమైన వెలుతురు పైకి కనిపిస్తోంది కాంతి. బంగారము రాగి సరైన పాళ్లలో కలిస్తే ఎంత అందమైన కాంతి వస్తుందో అలాంటి చక్కని తాజాగా ఉన్న పళ్ళున్నాయి. కొన్ని పూవులు లేత జన్యావు పొదుగు వల్లి గర్భమందరోజ్వల మధువులు, కొన్ని పండ్లు రసానుకూల వాంఛా పరిపాకముగా ఆకార వర్తులములు, విడివిడిగా మెట్టపళ్ళిక పేర్చి శిరసుపై నిడుకొని మెల్లగా వచ్చే శబరి. ఎలా ఉందయ్య ఆవిడ? తుట్ట తుదదాక నిండిన చెట్టు కొమ్మ శేఖరమ్మునయందు పుష్పించినట్లు. చిట్ట చివరి దాకా ఎండిపోయిన చెట్టు కొమ్మ చిటారు కొమ్మను చిగురిస్తే ఎలా ఉంటుందో శబరి అలా ఉంది అన్నాడు. ప్రపంచంలో ఇంతవరకు బక్కచిక్కిపోయిన, కృంగి కృశించిపోయిన, వృద్ధురాలైన, జవసత్వాలు ఉడిగిపోయిన ఒక మహిళామణిని ఈ పోలికతో వర్ణించిన కవి లేడు. దీన్ని అభూతోపమ అంటారు. ఆ ఉపమానాన్ని ఆయన తయారు చేసుకున్నాడు, ఆయన కల్పించుకున్నాడు. ఉపమాన సామాగ్రి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఉపమాన సామాగ్రి ఇది సరిపోదని కొత్త ఉపమానాన్ని ఆయన తయారు చేసుకున్నాడు విశ్వనాథ వారు. ఎలా ఉంది ఆవిడ? మొత్తం అంతా ఉపవాసాలు చేసి రాముడి కోసం ఎదురు చూసి ఎదురు చూసి కృత్య చాంద్రాయణాది వ్రతాల వల్ల ఆవిడ శుష్కించిపోయింది, చిక్కిపోయింది. అదే రామచంద్రుడు రాగానే అడుగుతాడు, కచ్చిత్తే చారు భాషిణి
కచిత్తే గురు శుశ్రూష. నీ తపస్సు బాగా సాగుతోందా? నీ గురు శుశ్రూష చక్కగా గురువుగారు చెప్పిన విధానంలో నీవు నడుస్తున్నావా అమ్మా? నీ వ్రతాలన్నీ బాగా సాగుతున్నాయా అని పలకరించాడు శబరిని రాముడు. ఈ వ్రతాలు చేసి 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 ఆవిడ బాగా చిక్కిపోయింది. ఉపవాసాలు ఉండి 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 అసలే వృద్ధురాలు, జవసత్వాలు లేవు, ఎముకల పోగుల మాత్రం ఉంది. అందుకని ఏ విధమైన శోభ లేదు ఆ చెట్టుకి, ఎండిపోయింది, ఒట్టి మూడైపోయింది అనమాట. ఎక్కడిదాకా ఎండిపోయింది? చివరిదాకా ఎండిపోయింది. పైనుంచి కింద వరకు మొత్తం అంతా శబరి చూస్తే ఎక్కడా కళాకాంతులు లేవు, గాజు కళ్ళతో ఉంది పాపం. అలా ఉన్నది ఆ శబరి. కానీ తల మీద పూలు పళ్ళు ఉన్న బుట్ట ఉండడం చేత ఈ చెట్టంతా ఎండిపోతే చిటారు కొమ్మ చిగురించినట్లుంది శబరిని చూస్తే అన్నాడు. తుట్ట తుదాక ఎండిన చెట్టు కొమ్మ శేఖరం మున్నయందు పుష్పించినట్లు. బానే ఉంది, అందంగా చెప్పారు. ఈ పద్యాన్ని చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి లేచి, మీకు అసలు పద్యాలు రాయడం చేత కాదండి, ఎందుకండి ఇంత పెద్ద కావ్యం రాశాడన్నాడు. ఒరే ఒరే కొత్త విషయం చెప్పేవరా, నాకు పద్యం రాయడం చేత కాదు, ఏమైంది ఇప్పుడు, ఏం ప్రమాదం వచ్చింది అన్నాడు. ఏం లేదండి, చెట్టు ఎండిపోతుంది నిజమే, ఎక్కడి నుంచి ఎండిపోతుంది? చివరి నుంచి ఎండిపోతుంది. చివరి ఎండిపోతుంది, ఆ తర్వాత క్రమంగా కిందికి వస్తుంది, కిందికి వచ్చి చివరికి మొదలు కూడా ఎండిపోతుంది. కాబట్టి పుట్ట తుద దాకా ఎండిన చెట్టు కొమ్మ అనడం తప్పండి, మొట్టమొదలు దాకా ఎండిపోయిన చెట్టు కొమ్మ అనాలి. ఈ పాటి కామన్ సెన్స్ లేదే మీకు, ఏమిటండి ఈ పద్యం అన్నాడు. శభాష్ బాగా పట్టుకున్నావురా, ఒక విషయం ఆలోచించాలి ఇక్కడ. ఎండిపోవడం అనేది ఎక్కడ మొదలవుతుంది చెట్టుకి? నువ్వే చెప్పావుగా పైన అని. కాబట్టి ఎండిపోవడం అనే క్రియకి అది మొదలు. అక్కడి నుంచి ఎక్కడిదాకా ఎండిపోయింది? మొదలు వరకు ఎండిపోయింది, అంటే చివరిదాకా ఎండిపోయింది. పైనుంచి అలా ఎండుతూ 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 వచ్చి తుట్ట తుద దాకా మొదలు వరకు అనమాట. మొట్టమొదట ఎండేది చెట్టు చివరి భాగం, కాబట్టి అది ఎండడం అనే క్రియకి మొదలు. ఎండిపోవడం అనే క్రియ ఎక్కడ పూర్తవుతుంది? మొదట్లో పూర్తవు, చెట్టు మొదలులో పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ ఎండిపోవడం అనే క్రియకి చెట్టు మొదలు చివరిది. కాబట్టి తుట్ట తుదదాకా ఎండిపోవడం అంటే మొదలు కూడా ఎండిపోయిన చెట్టు, ఇక చిగురించడానికి ఏమాత్రం అవకాశం లేని చెట్టుకి శేఖరం మునయందు పుష్పించినట్లు అని ఆయన సమర్థించుకున్నాడు. ఈ సమర్థన మనం కాదనడానికి వీల్లేని సమర్థన. అద్భుతంగా సమర్థించారు, బాగానే ఉంది. ఇంతవరకే చెబితే ఆయన విశ్వనాథ కాదు. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి వంచనిపించుకో, వృధాయాసముగాక కట్టుకథలు ఐహికమా, పరమాయటంచు తాచేసిన తండ్రి ఆజ్ఞయును. అరే చాలా కావ్యాలు రాస్తున్నావురా, అవన్నీ సరేలే, రాస్తే రాముడి కథ రాయి, దానివల్ల ఇహం పరం ఉంది, మిగతా కథల వల్ల ఏం ఉపయోగం గనక అని తండ్రి గారు చెప్పారట. విశ్వనాథ శోభనాద్రి గారు నందమూరు గ్రామంలో గొప్ప శివాలయాన్ని కట్టించిన వారు. విశ్వనాథ వారు తనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చినప్పుడు 100,000 రూపాయలు గుట్టు చప్పుడు కాకుండా ఈ వచ్చిన పురస్కారం మొత్తం ఆ దేవాలయ అభివృద్ధికి గుప్తదానం చేశారు. అంతటి మహాశివభక్తుల కుటుంబం అది. ఆ శివభక్తుడైన తండ్రి అంటున్నాడు కొడుకుతో, ఒరే రాస్తే రాముడి కథ రాయరా, వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి తీవంచనిపించుకో, వృధాయాసముగాక కట్టుకథల్ ఐహికమా, పరమాయటంచు తాచేసిన తండ్రి ఆజ్ఞయును. ఇదొక్కటేనా కారణం రామాయణ కల్పవృక్ష రచనకు ప్రేరణ అంటే? జీవుని వేదన, జీవుని వేదన ఒకటి ఉంది నాలో, రెండు ఏకమై ఆ సకలోహ వైభవ సనాథము నాథ కథన్ రచించదన్. జీవుని వేదనను మేళవించి రచన చేస్తాను అన్నాడు. అందుకే కైకలో, కుంభకర్ణుడిలో ఏ పాత్రలో అయినా విశ్వనాథ వారు అందులో ప్రవేశించి పరమాత్మను దర్శిస్తున్నారు. జీవుడైన వాడు పరమాత్మ దర్శనం కోసం పడే ఆరాటానికి ఒక కావ్య రూపం రామాయణ కల్పవృక్షం. అందుకని మరి శబరిలో ఏం చెబుతున్నారు ఆయన? ఆవిడ బక్క చిక్కిపోయింది కాబట్టి ఎండిపోయిన చెట్టులో ఉంది, పైన పూలు పళ్ళు ఉన్నాయి కాబట్టి చిటారు కొమ్మ చిగురించినట్లుంది. ఇది భౌతికమైన రూపానికి సంబంధించిన వర్ణన. కానీ జీవుని వేదన ప్రకారం చూస్తే ఉపవాసాది వ్రతాలను నియమబద్ధంగా ఆచరించిన కారణం చేత జవసత్వాలు ఉడిగిపోయి కేవలము ఎముకల గూడులా మిగిలిపోయిన శబరి ఎండిపోయిన చెట్టులో ఉంది. ఈ ఉపవాసాది వ్రతాలను ఏదో పక్కవాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి మనం కూడా ఉందామని కాక,
ఉపవాసములో ఉన్న యథార్థమైన స్థితిని తెలుసుకుని ఆ వ్రతాన్ని పద్ధతిగా ఆచరించిన కారణం చేత అది ఫలించి ఆమెకు సహస్రార కమలం వికసించింది. తుట్ట తుదాక ఎండిన చెట్టు కొమ్మ శేఖరం ఎందు పుష్పించినట్లు. అది జీవుని వేదన. విశ్వనాథ వారి ప్రత్యేక ముద్ర అది. విశ్వనాథ తప్ప మరొక్కరు ఎవరైనా ఈ పద్యాన్ని ఇలా రాయగలరు అని నా మటుకు నేను భావించడం లేదు. మరి ఎవరైనా భావించిన వారు ఉంటే వారి సంగతి నేను చెప్పలేను. విశ్వనాథ వారి ప్రత్యేక లక్షణం ఈ పద్యంలో చాలా విశ్వరూపాన్ని ధరించి కనపడింది. ఆ శబరి వచ్చింది, ఆ రాముడు వచ్చాడు. శబరికి రాముడికి సంభాషణ. నీ తపస్సు బాగా సాగిందా అని ఆయన అడిగాడు. ఈవిడేదో ఇన్నాళ్లుగా వస్తావు, నువ్వు దర్శనమిస్తావని ఎదురు చూస్తే ఒక్కడివే వచ్చావు అన్న బాధని చెప్పకుండా చెప్పింది శబరి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. రాముడు అంటున్నాడు, ఏమిటవ్వా మరీ ఇంత నీ తల ముగ్గుబొట్టు అయిపోయిందమ్మా? అవ్వా నీవరి వెన్నుల ఎట్లు ముగ్గుబుట్టవలెనయ్యే నీ శిరంబును అనంగా. ఏమిటమ్మా మరీ నీ తల ముగ్గుబొట్టు అయిపోయిందేమమ్మా? తల ముగ్గుబొట్టు అయిపోవడం తెలుగు వాళ్ళకి చక్కని నుడికారం. అలా అడిగాడు రాముడు. ఆవిడంది, అవునాయనా ఇది ముగ్గుబుట్టే, ఎందుకో తెలుసునా? అవ్వా నీవరి వెన్నుల ఎట్లు ముగ్గుబుట్టవలెనయ్యే నీ శిరంబును అనంగా. ప్రభువ నీ ఆత్మవాకిట రంగవల్లి నిన్ను చుటకు ఇంతకాగా పండిన దటంసు. ఎంత తపస్సు చేసావవ్వా, నీ శరీరము ఎండి ఏకైపోయిందే. ఎండి ఏకైపోవడం, ముగ్గుబుట్టయిపోవడం ఎలాంటి మాట తెలుగు వాళ్ళకి? ఎండి ఏకైపోవడం అలాంటి మాట. అవ్వా ఎంతో తపించి నీ ఆయువెల్లను ఆర్చి నీ విట్టుల ఎండి ఏకైతివనగా. ఆవిడంటోందిట, ఏకు అంటే రాట్నం మీద దారాన్ని తీయడానికి ఉపయోగించినప్పుడు అది సరిగ్గా ఇలా ఒత్తిలాగా వస్తే దాన్ని ఏకు అంటాం. అంటే దీపారాధనకి పనికొచ్చే ఒత్తి అది ఏకంటే. ఎండి ఏకైపోయావేమ్మా అంటే ఇలా బాగా సన్నగా అయిపోయావని అర్థం. ఎండి ఏకైపోయావేం శబరి అని రాముడంటే ఆవిడంటోందిట, ప్రభువా స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంసు. ఎలాగూ ఏకైపోయానుగా అంటే ఒత్తినైపోయాను. ఈ ఒత్తి తడవాలంటే నూనె కావాలి. స్నేహము అంటే ఆత్మీయత అనురాగం ఒక అర్థం, సమురు అని మరొక అర్థం. స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి అనురాగంతో హృదయం ఆర్ద్రమవుతుంది, నూనెతో ఒత్తి తడుస్తుంది. స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంసు. ఇలా మాట్లాడుకున్నారు వాళ్ళని. నీకు ప్రాణాలు గూళ్లు పట్టాయి కదా అన్నాడాయన. కాదు నాయనా, ఇప్పుడు నా ప్రాణము గూట చేరినదటంసు. ఎక్కడికి చేరాలో అక్కడికి చేరానయ్యా. ఇంతకన్నా ఏం కావాలి అని ప్రాణాలు వదిలిన శబరి మోక్షం పొందిన వైఖరిని రసరమ్యంగా కావ్య శైలిలో విశ్వనాథ వారు వర్ణించిన తీరు నిరుపమానం. బహుశా భారతీయ భాషల్లో మరి ఏ రామాయణంలోనూ శబరి సన్నివేశాన్ని ఇంత మధురంగా చిత్రించిన కవి మరొక్కడు లేడు అంటే ఆ మాట విశ్వనాథ వారి మీద మనకున్న అభిమానం మాత్రమే కాదు, అది యథార్థం కూడా అనిపిస్తుంది. ఆయన ఏ పాత్రను తీసుకున్నా, ఏ చిత్రణ, ఏ వర్ణన చేసినా అందులో తప్పకుండా ఈ భావం ఉంటుంది. మారీచుడు వచ్చాడు, మాయలేడిగా మారిపోయాడు. ఒరే డొక్క చింపేస్తాను, వెళతావా లేదా అన్నాడు. ఈ చచ్చేదేదో ఆయన చేతుల్లోనే చస్తానని వచ్చాడు వాడు. కానీ ముందు ఒప్పుకోలేదు కాబట్టి మారీచుడు అక్కడికి వెళ్ళి ఏదైనా మోసం చేస్తాడేమో అని రావణాసురుడికి అనుమానం. అందుకని వీడు చెట్టు చాటునే నిలబడి మారీచుడి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తున్నాడు వెనక నుంచి. ఈ మారీచుడు వెళ్ళాడు. విశ్వనాథ వారు చెప్పారు, ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్గినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర వివేక రహస్యమబ్బినన్. మనస్తత్వ శాస్త్రాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. మదికి నుదాత్త కల్పనల మక్కువ గల్గిన, ఆ మనస్తత్వ శాస్త్రాన్ని వ్యక్తం చేయడానికి ఒక చక్కని కల్పన చేశారు. ఈ వెళ్ళాడు మారీచుడు మాయలేడిగా. వీడికి ఒళ్ళంతా బంగారం, మణులు వజ్రాలు వైడూర్యాలు రత్నాలు పొదిగి ఉన్నాయి. ఇలాంటి లేడి ప్రపంచంలో ఎక్కడా లేదు. లేదనే సంగతి సీతాదేవి చెప్పనే చెప్పింది. ఏతాదృం మణివజ్ర రత్న సుషమా హేలాతను రాసి విఖ్యాతంబైనది లేదు లేడి, ఇది సృష్టి ఆరంభమా కాదు నా చేతంబున్ హరించు కోసమై వచ్చన్నాగ కనిపించు. అట్లే తేవయ్య
వెంటనే తీసుకురావయ్యా, ఆ లేడి నాకు కావాలి, ఇది సృష్టికి ఆరంభమేమో, ఇలాంటి లేడి ప్రపంచంలో ఎక్కడా లేదు, బంగారం వజ్రాలు వైడూర్యాలు రత్నాలు మాణిక్యాలు పొదిగిన లేడి ఎక్కడుంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా అంది. రాముడు ఇంకా ఏ సమాధానం చెప్పలా. ఇలా జరుగుతున్న సన్నివేశంలో మరి అలాంటి లేడి కాబట్టి ఇలాంటి లేడి ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇదేమిట్రా మన జాతికి చెందిన వాళ్ళలో ఎవరు ఇలాంటి వాళ్ళు లేరని మిగిలిన లేళ్లన్నీ ఈ లేడి చుట్టూ మూగేయట, మరీచుడు చుట్టూ. వీడు పాపం చాలా కాలంగా ఆనాడు విశ్వామిత్ర మహర్షి చేస్తున్న యాగాన్ని దెబ్బతీయడానికి పంపబడ్డ వాళ్ళలో వీడు ఒకడు కాబట్టి, రాముడు ఒక బాణం వేస్తే ఇక్కడి నుంచి వచ్చి అక్కడ పడ్డాడు, రామబాణం దెబ్బ గట్టిగా తిన్నవాడు ఆనాటి నుంచి. రామానక్కర్ల రా అంటే చాలు వాడు హడిలిపోతున్నాడు. రకారాదీని నామాని రామస్త్రస్యతి, రథం మీరు రాతో వచ్చే రత్నం, రాతో వచ్చే ఏ పదం వచ్చినా రాముడే అని హడిలిపోతున్నాడు వాడు. అంత దెబ్బ కొట్టాడు రాముడు, ఆ ఒక బాణంతో తీసుకుని అక్కడ పారేశాడు. అప్పటి నుంచి వాడికి ఈ దెబ్బ తిన్నందువల్ల ఒక వైరాగ్యం వచ్చింది, తాపస వృత్తిని పాటించి ప్రశాంతంగా కృష్ణారామ అనుకుంటూ కూర్చున్నాడు. కానీ వాడు సహజంగా రాక్షసుడు, చాలా కాలంగా వదిలేసిన మాంస భోజనానికి సంబంధించిన రుచులు ఇప్పుడు వాళ్ళు మొలకెత్తుతున్నాయి. ఎక్కువ కష్టపడక్కర్లేదు, విశేషమైన ప్రయత్నం చేయక్కర్లేదు, ఇలా అంటే ఈ గుప్పిట్లోకి 4 లేళ్లు దొరుకుతాయి, ఇలా అంటే ఈ గుప్పిట్లో 4 లేళ్లు దొరుకుతాయి, కరకరా నవిలి తినేయచ్చు, వేడి లేడి నెత్తురు తాగచ్చు, మంచి మాంస భోజనానికి సంబంధించిన రుచులు వాడిలో కలుగుతున్నాయి. నికటమునన్ చరించు హరిణీతీ తేలికగాకబట్టి మస్తకములు తృంచి మాంస సముదాయము భోజనమాచరించు ఊహ కలుగు. కానీ అగట్ట కాని ఒక కారణం, సన్యసనమందుట ఊరే చాలా కాలంగా తాపస వృత్తిని పాటిస్తున్నాను, ఇంత బ్రతుకు బ్రతికి వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా, ఇప్పుడు ఈ మాంసాహారం స్వీకరించానే అనుకో, ఏమైనా ఉపయోగం ఉందా, చెప్పిన పనేమిటి నువ్వు చేసిన పనేమిటని, ఈ లేళ్లను నేను చంపుకు తింటే వాడు నన్ను చంపుకు తింటాడు, వెనకాల ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు, ఏం ఉపయోగం గనక. సన్యసనమందుట రావణు కార్యమాచరింపక సనరామి దానవుడు మానసమంతయు బిగపట్టుచున్, ఎలాగో మనస్సును బిగపట్టుకుని ఓపిక పట్టాట, తనలో పెళ్ళుబుకుతున్న జిహ్వ చాపల్యాన్ని ఉపాయంగా అణచుకుని వాడు ఓపిక పట్టాడు. ఈ లేడీ ఇలా నడుస్తోంది, సీతాదేవి చూసింది, మరి 12,000 పద్యాలు రాసిన పెద్ద మనిషికి ఓ పద్యం పూర్తిగా రాయలేడండి. సీతాదేవి ఈ లేడిని చూసినప్పుడు ఏమని రాముణ్ణి అడిగిందో ఆ పద్యంలో 2 పాదాలు అలాగే ఉంచి లక్ష్మణుడి సమాధానం పద్యం రాశాడు. ఏతాదృంగ్ మణివజ్రరత్న సుషమా హేళాతను రాసి విఖ్యాతంబైనది లేదు లేడి, ఇది సృష్టి ఆరంభమా కాదు, నా చేతంబున్ హరించు కోసమై వచ్చే అంది ఆవిడ. అక్కడి నుంచి మార్చాడు పద్యం, కాదు తల్లి ఏతాదృంగ్ మణివజ్రరత్న సుషమా హేళాతను రాసి విఖ్యాతంబైనది లేదు లేడి, ఇది సృష్టి ఆరంభమా కాదు. ఈ లేడీ ఇక్కడ ఇలా కనపడుతోంది, తానీ హరిణంబై ఇట తేలే మున్గెనెచటో, ఇక్కడ లేడిగా తేలింది, ఎక్కడ ఏమిగా మునిగిందో మనకేం తెలుసు గనుక, ఇందై తేలుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్, ఇక్కడికి లేడి వేషం వేసుకుని ఇది రావడానికి కారణమేమిటో ఆలోచించాలి, ఇది లేడి కానే కాదు, ఎవడో మోసగాడు, ఇది రాక్షసమాయ ఈ ప్రాంతం అంతా ఉన్నది అని మాత్రమే చెప్పాడు. కానీ లేడిని డిఫైన్ చేసి లక్ష్మణుడు చెబుతున్నాడు వాల్మీకి కంటే అదనంగా విశ్వనాథ వారి రామాయణంలో. పోనీ అక్కడితో ఆగాడా, రాముడికి సీతకి రుజువు చూపిస్తున్నాడు, కావాలంటే చూడండి, ఇది వరకు 2 కాళ్లతో ఏగు ప్రాణి, ఇప్పుడు 4 కాళ్లపై నడవలసి పడెడు ఇబ్బంది ఎల్ల కనపడెడు సన్న, ఎప్పుడు 2 కాళ్లతో నడవడానికి అలవాటు పడిన ఒక రాక్షసుడు ఇప్పుడు కొత్తగా లేడి వేషం వేసుకుని 4 కాళ్లతో నడవడానికి కొత్త ప్రాక్టీస్ చేస్తూ ఇబ్బంది పడుతున్న లక్షణం కనపడుతోంది, జాగ్రత్తగా గమనించండి మీరు. ఇది వరకు 2 కాళ్లతో నేగు ప్రాణి, ఎంత చక్కని వ్యవహారిక భాష, ఇప్పుడు 4 కాళ్లపై నడవలసి పడెడు ఇబ్బంది ఎల్ల కనపడెడు సన్న, లీల పొంతన పెట్టుకోలేని తనము, ఆ నాటకం బయటపడకుండా అణుచుకోవడం చేతకాక వాడు బయటపడిపోతున్నాడు, దొరికిపోతున్నాడు, మీరు గమనించరేమిటి అంటున్నాడు. అన్నయ్య వదిన, ఆ కళ్ళల్లో కనపడుతున్న బెదురున్నదే, అది లేడికుండే సహజ సిద్ధమైన బెదురు కాదు, తన దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని ఒక రాక్షసుడి కళ్ళల్లో ఉన్న బెదురది, మీరు గమనించండి, స్వభావ సిద్ధమైన లేడి కన్నులలోని బెదురు చాలా మనోహరంగా ఉంటుంది, ఇక్కడ దొంగతనం బయటపడుతుందేమో అని భయపడిచొస్తున్న రాక్షసుడి బెదురు కనపడుతుంది ఆ కళ్ళల్లో, మీరు చూడండి అన్నాడు.
ఇక్కడి ఈ సన్నివేశం మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్న రావణుడికి, ఆహా మన వాడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, చుట్టూ లీళ్లు వచ్చినా కూడా తినకుండా జాగ్రత్త పడ్డాడు, సీత కోరనే కోరింది, రాముడు రానే వస్తాడని ఆశపడుతున్న టైంలో లక్ష్మణ్ ఈ మాట అనగానే అయ్యో నా ఆశ అంతా నిరాశ అయిపోయింది, పక్కనున్న లక్ష్మణుడు మొత్తం సీన్ అంతా చెడగొట్టేశాడు అనుకుంటున్నాడు వాడు. అనుకుని అన్నను మాయపుచ్చుటకునైనను వీలగుపించు, తమ్మునే తెన్నున ఏమి చేయుటకు తీరగుపించదు. పెద్దవాడైన రాముణ్ణి ఎలాగైనా మోసం చేయొచ్చు, కానీ చిన్నవాడైన లక్ష్మణుణ్ణి పల్టీ కొట్టించడం మన వల్ల కాదు. అన్నను మాయపుచ్చుటకునైనను వీలగుపించు, తమ్మునే తెన్నున ఏమి చేయుటకు తీరగుపించదు. తోడెలో పులో, నీ ఇష్టం వచ్చిన వేషం వేసుకో, తోడెలో పులో మిన్నక నవ్వుచు ఆతని సమీప ధరాస్థలికేగితేని, నీ కన్నులు గుర్తుపట్టు నడకన్ గురుతించున తండు ఉగ్రుడై. ఒరే నీ నడకను కనిపెట్టేస్తాడు, నీ కళ్ళను కనిపెట్టేస్తాడు, వాడు సామాన్యుడు కాదురా, పక్కన లక్ష్మణుడు ఉన్నంత వరకు రాముణ్ణి మోసం చేయడానికి అవకాశం లేదు, వాడు మంచి రక్షా కవచంలా నిలబడ్డాడు శభాష్. కానీ ఇంత గొప్ప తమ్ముడు నాకు లేడే, రాముడికి ఉండిపోయాడు, నాకుంటేనా? ఒక తమ్ముడేమో ఎప్పుడు ధర్మపన్నాలు వల్లించి నేను చేసే ప్రతి పనికి అడ్డం పడే తమ్ముడు ఒకడు, ధర్మం లేదు అధర్మం లేదు గుర్రు పెట్టి నిద్రపోయే తమ్ముడు ఇంకోడు, నాకు ఉన్నారు వేధవులు పనికిరాని తమ్ముళ్ళు ఇద్దరు. లేడు నాకిట్టి తమ్ముండు లేని లేడు, ఒక్కడున్నను చాలదా ఉక్కు పిడుగు. ఎంత అర్థమయ్యే భాష రాస్తున్నారో చూడండి విశ్వనాథ వారు. విశ్వనాథ వారి కవిత్వం అర్థం కాదంటాం, ఆ స్టేట్మెంట్ అర్థం లేని స్టేట్మెంట్ తప్ప ఆయన కవిత్వం అర్థం కాని కవిత్వం కాదు. లేడు నాకిట్టి తమ్ముండు లేని లేడు, ఒక్కడున్నను చాలదా ఉక్కు పిడుగు. ఏం చేస్తావయ్యా ఉంటే, వేల సీతల తెత్తునే లీలగాను, ఒక్క సీతకు ఇంతటి వ్యూహమాయే. ఒక్క సీతను ఎత్తుకుపోవడానికి నానా బాధలు పడుతున్నాను, చేతకాని చచ్చు విధవులు తమ్ముళ్ళుగా ఉన్నందువల్ల లక్ష్మణుడు రాముడి పక్కన ఉన్నట్టుగా నాకు అలాంటి తమ్ముడు ఒక్కడుంటేనా? ఒక సీత ఏమిటి, ఈ పాటికి 1000 మంది సీతల్ని అవలీలగా ఎత్తుకుపోయేవాళ్ళు. ఇది మానవ నైజం. సమర్థుడైన సేవకుడు కావాలి, కానీ ఆ సమర్థుడైన సేవకుడు తన దుర్మార్గాన్ని అమలు జరపాలి. అది అధికారులైన దుర్మార్గులైన అధికారుల మనస్తత్వాలలో ఉండే ఆ లక్షణాన్ని రావణ పాత్రలో ప్రవేశపెట్టాడు మనస్తత్వ శాస్త్రాన్ని. ఇలా ఎక్కడికక్కడ శాస్త్ర విషయాలను అద్భుతంగా ఆయన అందమైన కావ్య పరిభాషలో మానవాళికి అందించిన మహాకవిగా కనిపిస్తాడు. ఇక వర్ణనల విషయానికి వస్తే ఆ లేడిని ఎలా వర్ణించాడో చూసాం. రాముడు లక్ష్మణుడు, మరొక 10 నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను. రాముడు లక్ష్మణుడు సీత అరణ్యానికి వెళ్లారు. రామ సీతారాములిద్దరిని అలా అరుగు మీద కూర్చోపెట్టి లక్ష్మణుడు ఒక్కడే శ్రమపడి పగలంతా కష్టపడి పర్ణశాల తయారు చేశాడు. సాయంత్రానికి పర్ణశాల పూర్తయింది. చేతకాని వాణ్ణి, ఎక్కువ సామర్థ్యం లేనివాణ్ణి, చిన్న పర్ణశాల నిర్మించడానికి ఒక రోజంతా గడిపేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేశాను, మీకు దాహంగా ఉందేమో బాధపడుతున్నారేమో, పర్ణశాల పూర్తయిపోయింది కాబట్టి ఇక్కడ విశ్రాంతిగా ఉండండి, నేను వెళ్ళి మీకు నీళ్లు తీసుకొస్తానని సాయంకాలానికి బయలుదేరి వెళ్ళాడు లక్ష్మణుడు. అలా వెళుతున్న లక్ష్మణుని చూసి సీతారాములు మాట్లాడుకుంటున్నారు. సీత అంటోందిట, ఏమండి లోకంలో ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లో కూడా ఇలాంటి ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు, శ్రమపడింది అతడు, మిమ్మల్ని శ్రమ పెట్టానంటున్నాడు. ఎంత ప్రేమ మీ తమ్ముడు లక్ష్మణుడికి మీ మీద, మీ ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు కాదే, మీ ప్రేమ చాలా విచిత్రంగా ఉంది అంటోంది. ఈయనంటున్నాడు, అదేమిట్లే సీత అలా అంటావు, ఏ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధమైనా ఈ జన్మలోది అనుకోవడానికి వీల్లేదు, గత జన్మలో మా బంధం ఏమిటో మాకేం తెలుసు గనుక అంటున్నాడు ఈయన. ఇక్కడ మళ్ళీ ఈ సన్నివేశం మొత్తాన్ని ఒక్కసారి పర్ణశాల దగ్గర నుంచి వైకుంఠానికి తీసుకెళ్లిపోతున్నారు విశ్వనాథ వారు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు, లక్ష్మణుడు వెళ్ళాడు, ఎదురుగా ఉన్న సరోవరంలో దిగాడు, మంచినీళ్లు తాగడానికి వంగాడు, దొన్నెలతో నీళ్లు తీసుకోవడానికి వంగి అలా లేచాడు. సరిగ్గా అప్పటికి సాయంకాలపు నీలి నీడలు పరచుకుంటున్న కారణం చేత ఇలా వంగి లేచిన లక్ష్మణుడు ఆ నీడ పడుతుంటే పాము ఒకటి ఇలా తల పైకి ఎత్తినట్టుగా కనపడింది. సరిగ్గా అప్పటికి గత జన్మలో మేము ఎవరమో అంటున్నాడు రాముడు. అక్కడ లక్ష్మణుడు అలా కనపడుతున్నాడు అంటే ఆయన ఆదిశేషువు, ఈయన విష్ణుమూర్తి. ఒకే చిన్న మాటతో సన్నివేశం మొత్తాన్ని వైకుంఠానికి తీసుకెళ్లిపోయాడు విశ్వనాథ వారి గోపతనం. ప్రకటంబోధర శైల వాహినులభివ్యాప్తంబుగా గిర్యుపత్యకయందొప్పిన ఇంద్రకార్ముకమునంతం బంధు సౌమిత్రి నీళ్లకునై వాహిని యందు డిగ్గి నవహేళా వాహిని యందు డిగ్గి. ఆయన ఆ నీళ్లలో మునిగి పైకి లేచాడు.
లేస్తే ఆయన సరిగ్గా ఆదిశేషువులా ఉన్నాడు అన్నాడు. అక్కడితో ఆగిపోలా. మస్తక రత్నాంశులు మింటిదాక విహరింపం గొల్చు శేషాహీనన్. సరిగ్గా సరోవరంలో పైన ఇలా ఒక ఇంద్రధనస్సు వ్యాపించి ఉన్నది. అందులో అన్ని రంగులు ఉంటాయి. నీళ్లు తీసుకుని వంగి పైకి లేచిన లక్ష్మణుడు ఆదిశేషువులా ఉంటే, పైన వ్యాపించిన ఇంద్రధనస్సు ఆదిశేషువు పడగల మీద మణుల కాంతి వలె కనపడింది అన్నాడు. ఆ కల్పనలో సాహిత్య సౌందర్యం, ఆధ్యాత్మిక సౌందర్యం, జీవుని వేదన, ఒక్క పద్యంలో పర్ణశాల నుంచి వైకుంఠానికి ప్రయాణం చేయించగలిగిన మహాకవి చాతుర్యం అన్ని వర్ణించాడు ఆయన. ఆయన వర్ణన ప్రతిభ అలా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో, సుందరకాండలో 5వ సర్గ మొత్తం అనుప్రాస అలంకార విన్యాసాలకు వాల్మీకి మహర్షి కవిత్వ మాధుర్యానికి పెట్టింది పేరు. చంద్ర వర్ణన చేశాడు, చంద్రోదయ వర్ణన, వెన్నెలను వర్ణించాడు ఆయన. పరమాద్భుతంగా వర్ణించారు వాల్మీకి మహర్షి. విశ్వనాథ వారు కూడా వర్ణించారు. కానీ వాల్మీకి చేసిన వర్ణన సరిగ్గా చంద్రుడు ఎంత గొప్పగా ఉన్నాడో చెప్పడానికి మాత్రం పనికొస్తే, విశ్వనాథ వారు ఒక మెట్టు పైకి వెళ్ళి వర్ణన చేస్తూనే కథని కూడా చెప్పేశాడు. మనకి ప్రబంధాల మీద ఒక విమర్శ ఉంది, ప్రబంధాలు కావ్యాల్లో అందులో ఉండే వర్ణనలు కథకు అడ్డు వస్తాయి అని, కథాగతికి వర్ణనములు అపకర్షక హేతువులు అని సిద్ధాంతకర్తలు తగరాసి పారేశారు. దానికి ఆముక్త మాల్యదని ఉదాహరణగా చూపించారు. కథ అక్కడ ఆగిపోతుంది. శరదృతు వర్ణన, వసంత వర్ణన, పరశరత్ వర్ణన, ఇంత ఏదాక కథ అక్కడే ఉంటుంది. ఆధునిక యుగంలో కొత్తగా వస్తున్న టీవీ సీరియల్ దాకా 6 నెలల తర్వాత చూసిన కథ అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఏమీ దిగులు పడక్కర్లా, ఏం మిస్ అయిన సన్నివేశం లేదు మనకి. మరి అలాంటి పద్ధతిలో ఉంటే విశ్వనాథ వారు చంద్రుడిని వర్ణిస్తున్నారు. 21 పద్యాలు రాశాడు ఆయన. 21 పద్యాలు చెప్పను. చంద్రుడు కనిపిస్తున్నాడు ఆకాశంలో, ఆంజనేయుడు వెళుతున్నాడు సీతను వెతుక్కుంటూ, పుచ్చ పువ్వులా వెన్నెల విరబూస్తున్నది. బహుళ రాజనీతి పరముండు రాముండు తాను హనుమబంపి వాని చర్యలు ఎట్టులెట్టులుండు నీక్షించునన్నట్లు చెలగె మింటా కలువ చెలిమికడు. రాముడు చాలా రాజనీతి కుశలుడు. ఆంజనేయుడిని పంపించినట్టే పంపించి ఆంజనేయుడు ఎలా వెతుకుతాడో, సరిగ్గా చేస్తాడో లేదో అబ్జర్వ్ చేయడానికి తానుగా వస్తే బాగుండదు కాబట్టి చంద్రుడు వేషం వేసుకుని ఆకాశంలో కనపడుతున్నాడు. అందుకే ఆయనకి రామచంద్రుడు అని పేరు అన్నారు. బహుళ రాజనీతి పరముండు రాముండు తాను హనుమ పంపి వాణి చర్యలు ఎట్టులెట్టులుండు నీక్షించునన్నట్లు చెలగె మింటా కలువ చెలిమికడు. ఇది ఒక వర్ణన. మరొక వర్ణన ఇక్కడ తమాషా ఏంటంటే, ప్రతిపద్యం చివర చెలగె మింత కలువ చెలిమికాడు అనే మకుటంలాగా వస్తుంది అనమాట. అద్భుతమైన వర్ణన. ఇంకో పద్యంలో ఏమండి, రాత్రిపూట కదా పాపం ఆంజనేయుడు వెతుక్కున్నాడు సీతాదేవిని, అంత చీకట్లో ఏం వెతుకుతాడు, చాలా ఇబ్బంది, కాస్త వెలుతురు కావాలి కదా. హనుమ సీత వెదుకన్ అసురేషునింటిలో వచ్చి ఎవరో దివ్య తెచ్చిరనగా సర్వ వస్తు దీప్తి సంధాయకముగా చెలగే మింట కలువ చెలిమికాడు. అన్ని బాగా కనపడడానికి వీలుగా నేనున్నాను రా, అద్భుతమైన వెన్నెల కాయిస్తా, ఇక వెతుక్కో అంటున్నట్ట, అందుకని వచ్చాట ఆయన. దీన్ని మించిన తర్వాత వర్ణన, ప్రతి ఇంట్లోనూ ఒక యక్షుడు ఉంటాడు, ధర్మరాజు ఉంటాడో లేదో గాని, 3 ఏళ్ల పసిపిల్లాడు, 4 ఏళ్ల పసిపిల్లాడు మనకి అర్థం కాని, మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేసేస్తూ ఉంటాడు. తాతయ్య బొజ్జ మీద పడుకుని ఆరు బయట వెన్నెల్లో, తాత తాత ఆ కనిపిస్తున్నది ఏమిటి, ఒరే చందమామరా అంటాడు. ఈయన పొరపాటున చంద్రుడు అంటే వీడికి అర్థం కాదని వెంటనే వాడు పట్టుకుంటాడు. చంద్రుణ్ణి చందమామ అన్నావు, సూర్యుణ్ణి సూర్యమామ ఎందుకు అనడం లేదు అని అడుగుతాడు వీడు. ఈ సంస్కృత పండితుడైన తాతగారు ఏం చేస్తారంటే, ఒరే సంస్కృతంలో చంద్రమ శబ్దం అది కాబట్టి చందమామ అయింది అని చెబితే, తాతయ్య తాతయ్య నీకేం తెలియదు పో అంటాడు. వాడికి అర్థమయ్యేట్టు చెప్పాలి. వాడికి అర్థమయ్యేట్టు చెప్పిన పెద్ద తాతయ్య విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అక్కడ వర్ణన చేశారు. మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడే మొక్క పివిభుడటంచు. రామాయణంలోని రహస్యం, సీతను వెతకడానికి ఆంజనేయుడు బయలుదేరాడు. ఏమంటే ఎవరైనా తప్పిపోయిన వాళ్ళని వెతికేవాళ్ళు, వాళ్ళని ఇదివరకు చూసిన వాళ్ళు అయి ఉండాలి కదా. అలా నావిడ తప్పిపోయిందా వెతకవయ్యా అంటే, ఆవిడ ఎవరో తెలిస్తే వీడు వెతుకుతాడు, లేకపోతే ఆమెను వెతుకుతాడు. ఆంజనేయుడు వెళ్ళాడు, ఇదివరకు ఎప్పుడున్నా సీతను చూశాడా, పోనీ ఇవాళ్ళలాగా వీడియోలు ఫోటోలు ఉన్నాయా, ఏమనుకుని ఈయన బయలుదేరి వెళ్ళాడు, ఏమనుకుని రాముడు పంపించాడు, సుగ్రీవుడు యాక్సెప్టెన్స్ ఆమోద ముద్ర వేశాడు. ఈ సంగతి ఎవరు ఆలోచించలా. అందుకని చంద్రుడు ఆలోచించాట, మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుడటంచు.
ఒకవేళ సీత కనపడినా కూడా ఆంజనేయుడు మిస్ అవుతాడేమో, ఆవిడ సీతని గుర్తుపట్టలేడేమో. సీతని గుర్తుపట్టడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా హనుమంతుడికి. ఏమి కంగారు పడకయ్యా ఆంజనేయ, సరిగ్గా నా ముఖము సీతాదేవి ముఖము ఒకలాగే ఉంటుందని చెప్పడానికి చంద్రుడు ఆకాశంలో కనిపిస్తున్నట్టు ఆవిడ చంద్రవాదన. మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుడటంచు తల్లి మోము పోల్కి తా చూపుచున్నట్లు చెలగె మింత కలువ చెలిమికాడు. ఎందుకు తల్లి పోలిక చూపిస్తున్నాడు అంటే వీళ్ళిద్దరూ ఒకే క్షీరసాగరంలో నుంచి పుట్టారు, అక్క తమ్ముళ్ళో అన్న చెల్లెళ్ళో అవుతారు. కాబట్టి మనందరికీ తల్లి లోకైక మాత అమ్మవారు సీతాదేవి, ఆవిడికి తమ్ముడు కాబట్టి ఆయన చంద మామయ్యాడు పో అని విశ్వనాథ వారు చెబుతున్నారు. ఎంత అద్భుతమైన కల్పన చేస్తాడు ఆయన. ఎందుకంటే అమ్మవారికి చంద్ర అనే పేరుంది, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. వాల్మీకి రామాయణంలో కూడా అనేకమైన సందర్భాలలో చంద్రగా సీతాదేవిని చెప్పడం వాల్మీకి చేసిన చమత్కారం కూడా. ఇన్ని భావాలు మనస్సులో పెట్టుకుని చిన్న కల్పన, అందులో ఒక పాదం మకుటానికి పోతే మూడే పాదాలు, అదేమి వృత్తపద్యం కాదు సీసపద్యం కాదు, చిన్న తేటగీతి పద్యం. చిన్న తేటగీతిలో ఒక పాదం పోతే మూడు పాదాల్లో ఎన్నో కథలు.